నెల్లూరు రూరల్ లోని 41వ డివిజన్ వైసీపీ నాయకులు మిద్దె మురళీకృష్ణ నాయకత్వంలో ఈరోజు బాలాజీ బంధుమిత్రులతో ఆదివారం వైసీపీలో చేరారు. వారిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సాదరంగా పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఈరోజు 41వ డివిజన్కు చెందిన బాలాజీ బంధుమిత్రుల స్నేహితులతో కలిసి పార్టీలో చేరారన్నారు. బాలాజీ పల్లికాపుకు చెందిన వ్యక్తి అని, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అన్నారు. ఆయనకు అన్ని రకములుగా ప్రోత్సహిస్తూ వారికి అండగా ఉంటామన్నారు. పార్టీలో ఉన్నవారికి ఎలా గౌరవిస్తున్నామో వారికి కూడా అన్ని రకాల గౌరవాలు ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీ చేరికలు ఉంటాయని తెలిపారు. శ్రీను పాకిరెడ్డి వహీద్ తరుణ్ బాలాజీకి స్వాగతం పలుకుతూ ఈ చేరికి ప్రత్యేకంగా కృషి చేసిన సీనియర్ నాయకులు మిద్దె మురళీకృష్ణ యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, మీకందరూ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో, ఎన్ని అభివృద్ధి పనులు చేశారో ఇవన్నీ కూడా కొత్తగా మేము చెప్పనవసరం లేదు. ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తల్ని ఎక్కడా కూడా వారి గౌరవం తక్కువగా చూసుకుంటామని, కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ అనేక రోజులుగా నా వెంట నడిచిన పార్టీ నాయకుల కార్యకర్తల గౌరవాన్ని కాపాడే విషయంలో, వారికి అన్ని రకాల అండగా ఉండే విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. నన్ను నమ్మి నేడు పార్టీలో చేరుతున్న అనేక ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. ఎవరు ఊహించని చేరికలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల్లో చురుగ్గా పనిచేస్తూ ఉన్నటువంటి అనేక మంది ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో నాతో కలిసి పనిచేసేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని చేరికలు ఉంటాయని తెలియజేస్తూ, నా దృష్టిలో కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు నింపితేనే ఆ నాయకుడు బాగుంటాడు. కార్యకర్తల కుటుంబాల్లో సంతోషం ఉంటేనే ఆ నాయకుడు బాగుంటాడు. కార్యకర్తల కళ్ళల్లో కన్నీళ్లు కారితే ఆ నాయకుడు సర్వనాశనం కాక తప్పదు. ఎందుకంటే నేను రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు, డబ్బు సంచులతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు. కష్టపడే ఓ కార్యకర్తగా 35 ఏళ్ల పాటు ఈ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేస్తూ అనేక ప్రజా ఉద్యమాల్లో కార్యకర్తల కష్టం ఏ విధంగా ఉంటుందో స్వయంగా అనుభవించేది నాకు తెలుసు. అందుకే ఈరోజు ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి, కార్యకర్తల ఆకాంక్షలు తెలిసిన వ్యక్తిని కాబట్టి కార్యకర్తల ఆకాంక్షలు తెలుసుకుని వారి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాం. బాలాజీని కానీ వారి మిత్రులను కానీ భవిష్యత్తులో ఇతర పార్టీల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న కీలక నేతలందరూ కూడా అదే రకమైన గౌరవిస్తామని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా బాలాజీని పార్టీలో సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్లో వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మిద్దె మురళీకృష్ణ యాదవ్ గారు, డివిజన్ కార్పొరేటర్ పువ్వాకల విజయలక్ష్మి గారి నాయకత్వంలో ఈరోజు మిత్రుడు బాలాజీ పెద్ద ఎత్తున తన బంధుమిత్రులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాలాజీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే బాలాజీ పల్లె కాపుల్లో మంచి బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు ఉన్న యువనాయకుడు. అందరితో కూడా సఖ్యతగా ఉంటూ ఒక రాజకీయ పార్టీని ఆ ప్రాంతంలో ఎలా సమర్థవంతంగా నడిపించాలో తెలిసిన వ్యక్తి. గత ఎన్నికల వేళ కూడా బాలాజీ నాకు గట్టిగా వ్యతిరేకంగా పనిచేశాడు. అనేక సార్లు బాలాజీకి పార్టీలోకి ఆహ్వానించాం, కానీ ఎప్పటికప్పుడు బాలాజీ వాయిదా వేస్తూ వచ్చాడు.
ఎట్టకేరకి ఈరోజు బాలాజీ తన బంధుమిత్రులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది.